తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము సెప్టెంబర్ నెల 6వ తారీఖు శుక్రవారం 2024వ సంవత్సరం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. అద్భుతమైన విషయాన్ని చెప్పాడు జ్ఞాని అయిన సొలొమోన్ గారు, యెహోవా నామము బలమైన దుర్గమని. ఆయన పేరుకే అంత ప్రాముఖ్యత ఉందనే సంగతి మనం చూస్తున్నాం. యెహోవా నామము సామాన్యమైనది కాదు, ఆ నామమే బలమైన దుర్గం. ఎవరైతే ఆ నామాన్ని కలిగి ఉంటున్నారో అతడు పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేయడం జరిగింది. ఎవరైతే తండ్రి అయిన దేవుణ్ణి కలిగి నీతి కావాలి, నీతిమంతులుగా జీవిస్తామని ఆయనలోకి వస్తున్నారో అట్టి వారు క్షేమమును, నెమ్మదిని, సంతోషాన్ని కలిగి ఉండగలరని అతి స్పష్టముగా చెప్పడం జరిగింది జ్ఞాని అయిన సొలొమోను గారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరిచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు. అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకోమని, స్థానిక సంఘాన్ని దీవించమని, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదమవారి వేది రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.